ప్రార్థన చేసుకుంటున్నాను కాబట్టి తండ్రి పరిశుద్ధాత్మ దేవుడ నీ కార్యమును ఈ నిమిత్తం మా మధ్యన చేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. మా స్థుతిస్తాను, లేకపోతే కరోనా మాట దేవుడేరు కానీ నా యొక్క దీంతో నేనే ఇది అయిపోతాను లోపల. కాబట్టి దయచేసి అందుకని దూరంగా కూర్చోన్నారందరూ కూడా థ్యాంక్స్. దేవుని కృపను బట్టి ఈ దినం ఎంతమంది అయితే ఆలయంలో ప్రవేశించారో వారిని అందరిని బట్టి మరొకసారి అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా ఆలోచన విధానాన్ని నేను ఈరోజు ముందు పెడతాను. మరణము ఎప్పటికైనా ఎవరికైనా సంభవించవలసిందే, అది ఏదో ఒక రూపంగా రావాల్సిందే, చనిపోవలసిందే. అలాగే ఈ తెగులు, బయట తిరుగుతూ ఉన్న తెగులు ఎవరికైనా సంభవించవచ్చు, ఎంత పరిశుద్ధులకైనా సంభవించవచ్చు, ఎవరికైనా సంభవించవచ్చు, ఎక్కడైనా సంభవించవచ్చు. అది మరణమునకు దారితీస్తుందా, జీవంతో బ్రతికినేస్తుందా, దేవుడి చేతుల్లో ఉన్నది. కాబట్టి నా యొక్క విశ్వాసం ఏంటి అంటే దేవుడు పరిమితి ఇవ్వకుండా అది మన మీదికి రాదు. ఒకటి, మన జాగ్రత్తలు మనము తీసుకోకుండా అది రాదు లేకుంటే గాలిలో దీపం పెట్టినట్టే. అలాంటి విశ్వాసం దేవుడికి ఇష్టం లేదు. మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, తీసుకున్న మీదట దేవుడి మీద భారం వేసి మన జీవితంలో ముందుకు సాగాల. మూడవదిగా, ఈ సోకేది ఎక్కడైనా సోకగలదు గనక మిగతా పనులన్నింటినీ మనం చేసుకుంటూ బయట తిరగవలసిన చోట్లన్నీ తిరుగుతూ బయట చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఇంకా జనాభా తిరుగుతున్న చోట మనం తిరుగుతూ మరి ఇక్కడ అన్ని జాగ్రత్తలు తీసుకున్న చోట దేవుని సన్నిధి ఉన్నది అని నమ్మిన ఆలయంలో, దేవుడు స్వస్థత ఇస్తాడు అనేటువంటి నమ్మిన ఆలయంలో మనం భయపడుతూ ఉన్నాము అంటే మనం ఏదో ఒక విధంగా మన విశ్వాసంలో సరియైన రీతిలో లేమేమో, అలాంటి విశ్వాసం సమంజసం కాదేమో అని గుర్తు చేస్తున్నాను. ఈ మాటలు మాట్లాడిన తర్వాత రేపటి దినానే నాకు కూడా ఈ తెలుగు సంభవించవచ్చు, అంత మాత్రాన నేను ఈ మాట్లాడే మాటలు తప్పు కాదు. ఎవరికైనా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. కాబట్టి ఎక్కడైనా రాగలిగిన దాన్ని ఎక్కడా నీవు అడ్డుకోలేనప్పుడు, మిగతా అన్ని చోట్ల నీవు వెళుతూ తిరుగుతూ చేసుకుంటున్నప్పుడు ఈ ఒక్క చోటకి ఈ 2 గంటల సమయానికి నేను రాలేకపోతున్నాను అంటే దేర్ ఇస్ సంథింగ్ ఫాల్టీ ఇన్ అవర్ అండర్స్టాండింగ్. కాబట్టి ఆ ఒక్కటే నేను మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. నిన్నటి తెలుగున కొంతమందితో మాట్లాడినప్పుడు విశ్వాసులు రావడానికి కొంత సందేహించినప్పుడు నేను వాటిని ప్రేరేపించాను, ప్రోత్సహించాను. దానికి గల కారణం ఏంటి అంటే ఇదే ఇప్పుడు నేను చెప్పిన కారణమే. ఇక్కడ మనం ఉన్నందువలన మనకు అది కంచే కానీ అది మనల్ని రక్షించేది కాదు. దానికి తగిన జాగ్రత్తలు మానవ రీతిగా మనం తీసుకుంటున్నాము. దేవుడు తన కృపను మన మీద చూపిస్తానే నమ్మకము, ప్రగాఢమైన విశ్వాసము నాకు ఉంది. అది సోకితే సంభవిస్తే ఎక్కడైనా బయట సంభవించి ఉండాలి కానీ సోకాలే కానీ ఇక్కడ సోకదో అన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉంది. ఆ విశ్వాసాన్ని నేను మీకు కూడా బయలుపరుస్తూ మీరు బలంగా ఉండాలని, సంఘంలో రావాలని, దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటున్నాను. దీంతోపాటు కొన్ని దినముల క్రితము ఈ యొక్క ఫస్ట్ వేవ్ ఆఫ్ కరోనా వచ్చిన సమయంలో ఒక డిబేట్ జరిగింది అమెరికాలో, యుఎస్ఏలో. ట్రంప్ అప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ట్రంప్ యొక్క ఆలోచన విధానం మాస్కులు పెట్టుకోవద్దు రకరకాలుగా మాట్లాడేవాడు. ఆ సమయంలో పబ్లిక్ గ్యాదరింగ్స్ ఆయన ఆపినప్పుడు, అలాగనే చర్చిలన్నీ కూడా ఆపాలి అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఒక బ్యాప్టిస్ట్ పాస్టర్ అయిన, మీకు అందరికీ తెలిసిన పాస్టర్ అయ్యాడు, జాన్ మెకార్థర్ అంటారు. అతనికి పెద్ద చర్చి ఉన్నారు, చాలా పెద్ద చర్చి, కొలుగుతుడు, 70 ఏళ్ల పైన వ్యక్తి, గొప్ప సేవ చేసిన వ్యక్తి, బ్యాప్టిస్ట్ పితామహుడు, చక్కటి పుస్తకాలు రాసిన వాడు అతను. వారు అక్కడ చట్టపరంగా నీవు ఓపెన్ చేయకూడదు అని చెప్పినప్పుడు దానికి విరుద్ధంగా ఆయన నిలబడి ఆయన చేసిన వాదన ఏంటి అంటే ఈ సమయంలో, ఈ తెగుల సమయంలో ఎవరైనా రక్షించగలరు మనల్ని అంటే ఆ దేవుడే రక్షించగలరు. మరి ఆ దేవుని సన్నిధికి రావడానే కనుక మీరు ఆపేస్తే అమెరికా దేశము విశ్వాసులకు స్థానమైన దేశంలో బయట ప్రజలు ఈరోజు విశ్వాసమే సన్నగిలిపోతూ ఉన్న సమయంలో, ఈ తెగులు బయట విలయ తాండవం చేస్తున్న సమయంలో దీన్ని తప్పించగలిగిన వాడు దేవుడే అయినప్పుడు అందరూ మొరపెట్టుకొని రావాల్సినది దేవుని ప్రార్థనాలయానికి అయినప్పుడు ఆ ప్రార్థనాలయాన్ని మీరు
మూసివేస్తే ఎట్లా అన్న వాదన అన్నమాట. ఆ డిబేట్ జరిగింది. ఆయన వారిని దాని ఏమంటారు వారితో విభేదించి గవర్నమెంట్ అగేన్స్ట్గా నిలబడి ఆయన తేల్చాడు. దాని మీద ప్రోస్ అండ్ కాన్స్ రకరకాల పక్షులు రకరకాలుగా మాట్లాడారు. కానీ ఆయన అయితే ఆయన నన్ను దాన్ని బట్టి ముందుకు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి మనకు నా అభిప్రాయం మనకు ప్రభుత్వం వారు మీరు సంఘముగా కూడకూడదు అనేటువంటి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు మనం దేవుని సంఘాన్ని ప్రార్థనా మందిరాన్ని నా ప్రార్థనా మందిరాన్ని నిగదు సర్వజనులు వచ్చి ఇక్కడ ఆరాధించిన స్థానం అనబడేది. మనం ఈ ప్రార్థనా మందిరాన్ని మూసారు అన్న దీనితోనే మనం పోరాటం జరిగినది కానీ కొన్ని దినాలుగా. కాబట్టి ఆ మూసేటువంటి హక్కు మన పైన వారు మన చేతుల్లో నుంచి ఆ హక్కును తీసివేసి వారు వినియోగిస్తే మూయడం అనేది పర్వాలేదు. కానీ మనంతకు మనము ఈ యొక్క ఆలయంలో చేరడం అనేది ఎవరికి వాళ్ళు విశ్వాసులు వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిందే. వారి విశ్వాసాన్ని బట్టి వస్తామా రామా ఉంటామా లేదా అనేది. కానీ ప్రార్థన ఆలయం అయితే తెరవబడి ఉండాలి, తన ప్రార్థన జరగాలి. ఒక్కరికి వచ్చినా ఇద్దరికి వచ్చినా కూడా పర్వాలేదు అన్నది నా అభిప్రాయం. అదే పెద్దల అభిప్రాయం కూడా రాత్రి మేము మాట్లాడుకున్నప్పుడు. కాబట్టి దేవుని చిత్తం అయితే దేవుని కృపను బట్టి వీలున్నంత వరకు ఈ యొక్క ఆలయాన్ని మందిరాన్ని ప్రార్థన మందిరాన్ని ఓపెన్గానే పెట్టి మన ఆరాధన నడుపుకోవాలని చూస్తున్నాం. కానీ మీరైతే మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ ఉండండి. ఇక్కడ సోకదు అనేటువంటి నమ్మకంతో విశ్వాసంతో ఉండాలని దానికి మనుషులతో మేము చేయగలిగేవి చేస్తాను. మీరు విశ్వాసులుగా ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలని ఆలోచించి విశ్వాసం కలిగి ప్రార్థనా మందిరికి రావాలని జరిగేటువంటి కార్యక్రమాల్లో సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ శానిటైజేషన్ చేసుకుంటూ జాగ్రత్తగా మనం ఉంటూ దేవుణ్ణి ఆరాధించాలనేది నా కోరిక. ఇది పాస్టర్గా నా విజ్ఞప్తి. దాని పెద్దలు కూడా రాత్రి మాట్లాడినప్పుడు అంగీకరించారు. దానివంటి పెద్దల్ని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా నిన్న రెండు రోజులుగా నాతో మాట్లాడే కొంతమంది పెద్దలు కానీ రకరకాల బలహీనత వల్ల రాలేము అనుకున్నప్పుడు వారిని ప్రోత్సహించినప్పుడు వారు వచ్చిన రీతిని బట్టి కానీ వారిని నేను అభినందిస్తున్నాను. వారిని దేవుడు ఆశీర్వదించి దీవించుకున్నాక మళ్ళీ వాక్య భాగంలోకి దయచేసి వెళ్తాము. కొంత సమయం ఉపోద్ఘాతంలో వెళ్ళినప్పటికీ నా మనసులో ఉన్న ఆలోచనలు ఈరోజు బయట ఉన్న దేవుడికి మనకు సమాధానం కావాలా. కానీ ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ మనం బెల్ల తెలుసుకుని మిగతా వాటి గురించి ఆలోచించకుండా ఉండే పరిస్థితి మనకు బాగుంటుంది. కానీ ఈ పరిస్థితుల్లో బయట తెగులున్నది కనుక మన అందరికీ అస్వస్థత గురించి అనే ఒక భయం ఉన్నది కనుక నాతో పాటు అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే ఒక అవిటి వాటి కుంటి వాటి పేతురు యోహాను స్వస్థపరిచినట్లుగా చూస్తాం. 3వ అధ్యాయంలో చూడండి 4వ వచనం 3 నుంచి 4 పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవు. 3వ అధ్యాయము 4వ వచనం 3వ వచనం పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోతున్నప్పుడు వాడు చూచి భిక్షను అడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుము అని ఏమంటున్నారమ్మా? తేరి చూచి మా తట్టు చూడుము అంటున్నారు. లుక్ ఎట్ అస్, మా తట్టు చూడుము అని. వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యమించను. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా భిక్షం దొరుకుతుందని ఆయన మనసు పెట్టి చూశాడు. అంతట పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు, వెండి బంగారములు నా యొక్క లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడుగుము అని. వెండి బంగారం నా దగ్గర లేదు, కానీ నా దగ్గర ఏదైతే ఉందో అది నీకు ఇస్తాను. వాడు ఏమి తేరు చూశాడు? వాడి కావాల్సింది కావాలని ఆయన తోట చూశాడు. వాళ్ళు ఏమన్నారంటే నీకు కావాల్సింది మేము ఇవ్వగలమో నాకు లేదు మాకు తెలియదు, కానీ మా దగ్గర ఉన్నది మేము ఇస్తాం. కాబట్టి మన దగ్గర లేని దాన్ని ఇంకొకరికి ఇవ్వలేదు. కాబట్టి మన దగ్గరే విశ్వాసం లేకపోతే, మన దగ్గరే ఇంకొకరికి స్వస్థపరిచేటువంటి శక్తి లేకపోతే, మన దేవుడు స్వస్థపరుస్తాడనే నమ్మకం మనకు లేకపోతే, వాళ్ళు మనకంటూ ఆతృతగా చూస్తున్నప్పుడు వాళ్ళకి మనమేమి ఇవ్వలేదు. వెండి బంగారము ఇవ్వలేము, యేసు నామమును అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఆ యేసు నామమును మనం ఇంతవరకు ప్రకటించేవారుగానే ఉన్నాం. కానీ సమయం వచ్చి విశ్వసించవలసిన సమయంలో మనం ఎదురైనటువంటి వారంగా ఉన్నప్పుడు వారికి మనమేమి చెప్పలేము. అంత బాగున్నప్పుడు వచ్చి మేము రాండి ప్రార్థనలు చేస్తాము తగ్గుదాయని చెప్పినప్పుడు ఈ సమయంలో మరింతగా దేవుని ఆలయంలో గొప్ప కార్యం జరుగుతుంది అని చెప్పగలిగేది మనకు ఉండాలా? నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువు అని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని ఊరికే నడువు అని చెప్పి వాడిని వదిలేయలేదు. అంటే దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పాడు, యేసు నామమును స్వస్థపరుస్తాడని చెప్పాడు, కానీ చెయ్యి ఉన్నది ఇచ్చాడు.
వారి కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను, వెంటనే వారి పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, గంతులు వేయించు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ఆనాడు స్వస్థ ఇజ్రాయేలీ జనాంగం మధ్యన ఆలయంలో మంచి ఉన్నది అనేటువంటి సమయంలో యేసు ప్రభువు లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఆలయం వలన దయ్యం పట్టిన వాడు కనిపించాడంట. సునగవులు దేవుడు మొట్టమొదటిగా వాడిని స్వస్థపరిచాడట. అర్థమవుతుందా? వాళ్ళు ఆలయంలో దేవుడు ఉన్నాడు అని నమ్మిన చోట యేసు ప్రభు బోధించడానికి వెళ్ళినప్పుడు లోపలికి దయ్యం పట్టిన వాడికి ఈయన ఆయన సమాజ మండలిలో దయ్యమును వదలగొట్టాడట. యేసు ప్రభు వచ్చిన తరువాత వీడు భిక్షం ఎక్కడ అడుక్కుంటున్నాడు? ఆలయం బయట అడుక్కుంటున్నాడు. వీడు ఎప్పుడైతే స్వస్థతనిచ్చారో వాళ్ళు ఆనందంతో ఎదుర్కొంటూ ఆలయంలోకి వాళ్ళతో వెళ్ళాడట. వాడు నడుచుతూ దేవుని స్తుతించిన ప్రజలందరూ చూచి శృంగారమైన దేవాలయ ద్వారమంత భిక్షం కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులు అయింది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం చదివిన దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే స్వస్థత అనేది యేసు నామములో మాత్రమే ఉన్నది. ఆ తర్వాత 12వ వచనం చూడండి. పేతురు దీనిని చూచి ఆయన చుట్టూ గుమ్ముగూడారట. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను తన మంటపములో ఉన్న వారి యొక్క గుంపుగా పరిగెత్తి వచ్చేది. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లా, ఇజ్రాయేలు గారా, మీరు దీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి మలమిచ్చినట్లుగా మీరు ఎందుకు మాతట్టు తేలి చూస్తున్నారు? మాలో ఏదో ఉందని మాతట్టు ఎందుకు చూస్తున్నారు? మాలో ఏ శక్తి లేదు, మాలో ఏ బలము లేదు. 16వ వచనం 2వ భాగం. ఆయన నామమందలి విశ్వాసములముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బల పరచను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలిగజేసింది. ఆయన నామము ఎందే ఆయన స్వస్థపరిచాడు. ఆయన ఎందరి పూర్ణ విశ్వాసమే ఆయనను స్వస్థపరిచింది. కాబట్టి మీరు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? మనుషులను చూడకండి. మనుషులు అస్వస్థత రావచ్చు, చనిపోవచ్చు, కానీ యేసు నామములో స్వస్థత మనం ఎరిగి సంపూర్ణ స్వస్థత ఆయన ఎందుకు విశ్వాసంలో ఉన్నదని ఎరిగి వాడు విశ్వసించాడు, స్వస్థత జరిగింది. 4వ అధ్యాయము 9-10 వచనాలు. అపొస్తలుల కార్యము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేటి వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని మమ్మను విమర్శించుచున్నారు. కనుక మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు ధృవీకరించిన రాయి ఈయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. మరి ఎవరి వలనూ రక్షణ కలగదు. ఆ స్వస్థత శారీరక స్వస్థత కలిగేది యేసునామములోనే, ఆత్మీయ స్వస్థత కలిగేది యేసునామములోనే అని చెప్తూ, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామము వలన మాత్రమే రక్షణ పొందవలను అని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అని. కాబట్టి ఈయన ఇక్కడ కూర్చున్న మనమందరం మరొకసారి ఆలోచించవలసింది ఏంటంటే, మన జీవితాలలో రక్షణ ఇవ్వగలిగిన వాడు, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, ఆ యొక్క నీ కొరకు నా పాపముల కొరకు మరణించి పునరుద్ధారుడైన యేసు మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడు. అలాగనే నీకు కానీ నాకు కానీ స్వస్థత కావాలి అంటే దేవుడు మాత్రమే స్వస్థత ఇవ్వగలడు. అది ఆయన ఎందు విశ్వాసం, ఆయన కుమారుడైన ప్రభువునందు విశ్వాసం ఇచ్చిన వారికి యేసునామము మాత్రమే స్వస్థత దొరుకుతుంది. మత్తయి సువార్త ఒకసారి 7వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గురించిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ్యనంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధి గ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచను.
గలలియా, డెకపోలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి యోర్దానుకు అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఎందుకనగా ఆయనను స్వస్థత వరం ఉన్నది కనుక, దయ్యములను వెళ్ళగొట్టేవాడు కనుక ఆయన చుట్టూ వెంబడించడం ప్రారంభించాడు. అలాగనే ఈ దినము యేసునామము వలన మాత్రమే స్వస్థత పొందగలము అని తెలిసిన మనము ఆయన ఇవ్వవలసిన ఘనత ఏదుగా అంటే ఆయన ప్రార్థన మందిరం యందు స్వస్థత ఉన్నది, ఆత్మీయ స్వస్థత ఉన్నది, శారీరక స్వస్థత ఉన్నదనే దానికి నమూనాగా మనము నిలబడవలసి ఉన్నది. ఎన్నో పెద్ద పెద్ద సంఘాలు మూసివేస్తున్న సమయంలో మనం చేయవలసిన పని ఏంటంటే ఎక్కడ సంఘము ఉందా అని వెతుకుతూ ఉన్న ప్రజలకు మన సంఘము ఉంది. అయితే దేవుని సంఘము ఇక్కడ ఆత్మీయ స్వస్థత గురించి బోధిస్తారు, ఇక్కడ రక్షణ దొరుకుతుంది. ఆత్మీయ స్వస్థతతో పాటు అక్కడ యేసు ఉన్నాడు కనుక యేసును వెంబడించే ప్రజలైన ఆ పాస్టర్లు కానీ ఆ పెద్దలు కానీ ఆ విశ్వాసులు కానీ వారు భయపడక వారు అక్కడ ఉన్నారు కనుక మనము కూడా అక్కడికి వెళుదుము, అక్కడ ఆయనను కొలుదుము, అక్కడ జీవము మనకు దొరుకును అనే విధంగా ఈ యొక్క దాన్ని ఏమంటారు ఈ యొక్క ఈ యొక్క విపత్తు నుంచి ఒక అవకాశంగా మనం గ్రహించాలి. దేవుడు మనకిస్తున్న అవకాశముగా గ్రహించి ఎక్కడ ఎక్కడికి వెళ్ళాలో మనము అనేటువంటి సమయంలో మనం సాక్షులుగా నిలబడి ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యము మనము కలిగి ఉండి వారిని కలిగిస్తూ ఉంటే ఈ సన్నిధిన ఉన్న సహవాసంలో నీకు ఆత్మీయ స్వస్థత ఉన్నది, శారీరక స్వస్థత ఉన్నది, నీకు సమాధానం ఉన్నదని చెప్పినప్పుడు మనం ఆయన సాక్షులుగా నిలబడిన వారము అవుతాము. లేకపోతే ఎవరూ భయపెట్టకుండానే లోకము వలె లోకస్తుల వలె మనం భయపడి పారిపోయిన వారము అవుతాము. కాబట్టి మనము దేవుని కొరకు నిలబడేటువంటి ప్రక్రియలో మనము నిలబడితే ఆనాడు ఏనాడైనా గమనించండి నిలబడే వారు ఒక్కరు కొందరే, కానీ వారి చుట్టూ నియమం చేస్తారు. అలాగనే మనం చేరుతున్నది దేవుడు ఉన్నాడు కనుక దేవుణ్ణి బట్టే కానీ మన కీర్తి కొరకు మన దీని కొరకు కాదు. దేవుడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం మనము కలిగి దాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళగలిగితే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నిలబెడతాడు అనేది వాక్య ప్రభుగా మరొకసారి నీ అందరికీ కూడా గుర్తు చేసి ప్రోత్సహిస్తున్నాను. దేవుని కొరకించేటువంటి సమయము ఎప్పటికీ వృధా కాదు. దేవుని కొరకించేటువంటి సమయం ఎప్పటికీ వృధా కాదు. ఒక్కసారి నాతో పాటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం విజయమందు మరణము నిలిపివేయబడను బడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లి ఎక్కడ? మరణ ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, ఆనాటి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నట్టుగానే ఇతను మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై యుండుడి. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై. కాబట్టి దేవుని కొరకు మనం పెట్టేటువంటి శ్రమ, ఇచ్చేటువంటి ప్రతి పైస, మనం స్పెండ్ చేసే మనం ఆ యొక్క వ్యయం చేసేటువంటి సమయం, మనం ఆయన గురించి ఏది చేసినా కూడా అది ఉదాపోదు అంటున్నాడు. అది వెనక్కు పదింతలుగా మన జీవితంలోకి వస్తుంది. అది మన బిడ్డలకు మన బిడ్డల బిడ్డలకు అది ఆశీర్వాదంగా సంక్రమిస్తుంది అని దేవుడు మనల్ని మరొకసారి గుర్తు చేస్తున్నాడు. మరి వాక్య భాగంలో ఈ దినం నేను వ్యవహించాలనుకున్న అంశము చదవబడే వాక్య భాగాల్లో చూడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 22-24 వరకు నాతో పాటు దయచేసి అపోస్తల కార్యము 2వ అధ్యాయము 22-24 వరకు. దేవుడు నజరేయులకు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యన చేయించి
ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీరు కనపరచడం. అలాగే మన జీవితాలలో ఆయన చేసిన అద్భుతాలు ఎన్ని ఉన్నాయండి? ఈ సంఘ పరంగా దేవుడు చేసిన అద్భుతాలు ఎన్ని ఉన్నాయి? మహత్కార్యాలు ఎన్ని ఉన్నాయి? సూచకలు ఎన్ని ఉన్నాయి? మీ మధ్యన సేవించి ఆయనకు తన వలన మెప్పు పొందిన వారిగా మీరు కనపరచడం, అది మీరు ఎరుగుదురు. కాబట్టి ఒక్కసారి మన సంఘ చరిత్ర కనుక చూస్తే దేవుడు ఏ ఏ విధంగా మనకు సహాయం చేశాడో మనకు చాలా వివిధ దానేమంటారు వివరముగా మనకు తెలుస్తుంది, ప్రస్ఫుటంగా తెలుస్తుంది. కాబట్టి ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు, ఇంత సూచక క్రియలు చేసిన దేవుడు మనకుండగా మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు అంటున్నాడు. అంటూ దేవుడు నిశ్చయించిన సంకల్పమును జాగ్రత్తగా ఉండండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. ఏమంటున్నాడు? ఒక పక్కనేమో దేవుని సంకల్పం అంటున్నాడు, యేసు ప్రభు చనిపోవడము దేవుని సంకల్పము అంటున్నాడు. ఇంకొక దేవుడి భవిష్య జ్ఞానం అంటే ఆయన ఉదరే తెలుసు అంటున్నాడు. ఇంకొక పక్కన ఏమంటున్నాడు అంటే మీరు దుష్టులతో కలిసి సిలువ వేసిరి అంటున్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడు? ఒకవైపునేమో దేవుని సంకల్పము భవిష్య జ్ఞానం ఒక చేతితో మాట్లాడుతూ, ఇంకో వైపు నుంచి మానవ తప్పిదనం గురించి బాధ్యత గురించి మాట్లాడుతున్నాడు. మన జీవితాలలో గుర్తుపెట్టుకోండి, గాడ్స్ సావరనిటీ అండ్ హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అండ్ కల్పబిలిటీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. చాలా సార్లు మనం కొన్ని పనులు చేసి వేసి అది దేవుని చిత్తం కనుక అలా జరిగింది అంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే అది ఆయన చిత్తంలో ఉన్న జరిగేది జరుగుతుంది, కానీ అది నీవు తీసుకున్న నిర్ణయం వలన జరిగి ఉంటుంది కనుక ఆయననే ఏంటంటే నీ నిర్ణయం వలన అది జరిగింది అని చెప్తాడు. కాబట్టి యేసును చంపింది ఎవరు? రోమీయులకు సంబంధించిన రోమీయ నాయకులు పిలాతు, ఇక్కడున్న యూదులు వీరందరూ. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? ముందరి నుంచి దేవుడు ఏం చెప్తాడు? నేను చనిపోవడానికి వచ్చాను, నేను చనిపోతాను. ఆ యూద ఇస్కరియోతు గురించి మాట్లాడుతూ ఏం మాట్లాడతాడో ఒక్కసారి చూడండి. దయచేసి నాతో పాటు యూద ఇస్కరియోతు గురించి 22 లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నన్ను అప్పగించు వారి చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం, ఏంటి నిర్ణయింపబడిన ప్రకారం? మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు, గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. అంటే నిర్ణయింపబడిన ప్రకారం, అంటే ప్రభు చనిపోవాలని నిర్ణయం జరిగిపోయింది, దేవుడు నిర్ణయం చేశాడు, ఇట్స్ గాడ్ సావరనిటీ. కానీ అది ఎవరి చేత అప్పగింపబడుతుందో వాడు మాత్రం శిక్ష పాత్రుడవుతాడు, వాడు కుట్టకుండా ఉంటేనే పెట్టుకుంటాడు. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 24 నుంచి 25 వచనాలు. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోగుచున్నాడు, గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడవ వానికి మేలు అని చెప్పాను. ఆయనను అప్పగించిన యూద బోధకుడా నేనేనా అని అడుగగా ఆయన నీవే అన్నట్లు అని. అంటే ఏం జరుగుతుంది? యోహాను సువార్తను గమనించినట్లయితే ఇక్కడ ఉన్నప్పుడు అప్పచెప్పబోతున్నాడు అని చెప్తాడు. అప్పచెప్పబోతున్నాడు అన్నప్పుడు ఎవరయ్యా అని ఆ చుట్టుపక్కల శిష్యులందరూ అడిగినప్పుడు, నేను ఇప్పుడు ఎవరి చేతులు ఇద్దరు రొట్టె పెడుతున్నానో వాడిని అని చెప్తాడు. ఆ రొట్టెని తీసుకెళ్లి యూద ఇస్కరియోతు చేతుల్లో పెడతాడు. పెట్టి నీవు చేయాలనుకున్న పని చెయ్యి అంటాడు. వాడు బయటికి వెళ్ళను, అప్పుడు చీకటి ఆయను అంటాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారు? చుట్టుపక్కల శిష్యులు, అతని దగ్గర డబ్బులు సంచి ఉన్నది కనుక ఏదో పని అప్పచెప్పాడు అతనికి అని మీరు అనుకుంటున్నారు. అంటే ఏం జరుగుతున్నది? దేవుడు తాను చేయాలనుకున్న కార్యము చేసే తీరుతాడు, కానీ దానిలో కనుక చెడు విషయమైనప్పుడు మన చెయ్యి ఉంటే మనల్ని నిందా బరితులుగా ఆయన తీర్చిదిద్దుతాడు, తీర్పు తీరుస్తాడు. కాబట్టి దీని నుంచి మనం గుర్తు చేసుకోవలసిన విషయం ఏమిటి? మన జీవితాలలో ఒక పని చేసేసిన తరువాత దేవుడి చిత్తమే ఏంటి జరిగింది, అది దేవుడి చిత్తమే గనక జరిగింది అనేటువంటి సమయంలో, అది దేవుని చిత్తంలో నువ్వు అనేటప్పుడు నీవు మానవ పరముగా తీసుకున్న నిర్ణయాలు, మానవ పరముగా నువ్వు తీసుకున్న దాన్ని బట్టి దేవుడు నిన్ను నిందాపరితుడిగా తీర్పు తీరుస్తాడని గుర్తెండి. నీవు తీసుకునే ప్రతి నిర్ణయము యందు, చేసే ప్రతి పని యందు
ఇది చేసినప్పుడు దీని వల్ల సంభవించేటువంటి ప్రమాదం వలన నేను దేవుని ముందర నిలబడినప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటాను. కాబట్టి దేవుని భవిష్య జ్ఞానము సంకల్పం ఎంతైతే ఉన్నదో నీ నా జీవితాల్లో నీవు తీసుకునే నిర్ణయము నీవు చేసే పని ద్వారా నీవు తీర్పు తీర్చబడతావు, శిక్షింపబడతావు అని గుర్తు చేసుకోవాలి. అందుకనే ఖైలుతో ఆ దినం మాట్లాడుతూ ఒకసారి నాతో పాటు ఆ యొక్క ఆది కాండము 4వ అధ్యాయం ఒకసారి చూడండి. ఆది కాండము 4వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. కయీను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నదుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నదుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏడుదు అని. అంటే నీ మీద ఏదైతే పాపం వస్తుందో దాన్ని నీవు జయించిన ఎడల నీవు దేవుని వద్ద నిలబడినప్పుడు దారహితుడుగా ఉంటావు. నీవు దానికి సగంపైనప్పుడు దేవుడు చేయదలుచుకున్నది నీ ద్వారానే జరిగింది, దేవుని నిర్ణయం జరిగిపోయింది, కానీ నీవు చేసిన పని వలన నీవు దేవుని వద్ద నిలబడినప్పుడు శిక్ష భరితుడుగా నింద భరితుడుగా తీర్పు తీర్చబడతావు అని గుర్తు చేసుకుని. ఎందుకని కయీను కనుక నెక్స్ట్ వచనాల్లో కనుక గమనిస్తే చూడండి, హిస్ ప్రీ వాంట్ ఆయనకి తెలియపరచబడి ఉన్నది ఏంటి, నీ మీద కోపం వస్తుంది, ఈ కోపాన్ని వణచుకోకపోతే ఇది హత్యకు దారితీస్తుంది, ఇది బూతు మాటకు దారితీస్తుంది, ఆ తర్వాత తగవుకు దారితీస్తుంది, అది ఇది దారితీస్తుందని చెప్పినప్పుడు కయీను చేతుల్లో తన జీవితం ఉన్నది, దాన్ని మంచి దారి తీయాలన్నా చెడుకు దారి తీయాలన్నా. కానీ కయీను ఎదుర్కొన్న మార్గం చూడండి, కయీను 8వ వచనం, కయీను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను, వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అని. ఈ యొక్క పాఠ్యభాగం ద్వారా నీకు నాకు ఏం నేర్పిస్తున్నాడంటే, నీవు ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో ఉంటావు ప్రతిదానిలో, ఆ నిర్ణయాలు తీసుకునే సమయంలో దేవుడు నీకు ఆ యొక్క ఆలోచన ఇస్తున్నది ఏంటంటే, ఆయన చేయాలనుకున్నది జరిగేది జరుగుతాయి, కానీ దాని మీద నీ చేయి ఉండకుండా నీవు చూసుకో. దేవుని మంచి పనుల ఎందు నీ చేయి, మంచి పని ఎందు దేవుడు నిశ్చయించిన వాటి మీద నీ చేయి ఉండేటట్టుగా చూసుకో. దేవుడు ఏదైతే చెడ్డది అని చెప్తాడో చంపడం అన్నాడు, ఏనుగు చెడ్డదే, ఐనుగు చెడ్డదే, యేసును చంపడం యూదాయిస్తలేదు చెడ్డే, కానీ వారికి కావాల్సిన ఆలోచన అంటే వారికి కావాల్సినట్టుగా వాళ్ళు డిపెండ్ చేసుకుని ఆయన అప్పగించారు. అప్పగించిన తర్వాత యూదాయిస్తలేదు ఎంత బాధపడ్డాడో మనకు తెలుసు. కయీను కనుక చూసినట్లయితే అతను బాధపడేమంటాడు, నా బయట ఉన్న శత్రువులను చంపివేస్తాడు అన్నప్పుడు అప్పుడు కూడా దేవుడు కృపామయుడు ఏం చేస్తాడు, అతని మీద ఒక మచ్చను పెట్టి ఈ మచ్చ ద్వారా నేను బయటకు ఎక్కడ పోయినా కూడా నీకు కాపుదలను భద్రతనిస్తానని చెప్పి పంపిస్తాడు ఆనాటి కయీను. ఆ కయీనుకు చూపించిన ఆ భద్రతను ఏం చేస్తాడు, అతని మురిమనుగుడుగా వచ్చిన వాడు దాన్ని ఇంకా నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్ళి ఇద్దరు భార్యలు లిమిట్ చేసుకుంటాడు. ఒకడు నన్ను తిట్టాడో కొట్టాడో వాడిని నేను చంపానని పగలతో పంచుకునేటువంటి పలికేటువంటి స్థితికి వస్తాడు. అంటే పాపము అనేది చిన్న విత్తనముగా ప్రారంభమవుతుంది, అది చిన్నగా పండై నీ కుటుంబంలోకి కుటుంబ వ్యవస్థలోకి పాకి అది నీ పిల్లలకు సంక్రమిస్తుంది అని ఆది కాండంలో మొట్టమొదటి అంకురారోపణగా నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈ దినము మన జీవితాల్లో మనము తీసుకునేటువంటి నిర్ణయాలు మరలా కనుక దేవుని ధర్మశాస్త్రము ప్రకారంగా మంచివి కాదు అని నీ హృదయంలో పెట్టబడిన మనస్సాక్షిని నీకు తెలుస్తూ ఉన్న సమయంలో ఆ కోపావేశంలో ఆ క్షణికావేశంలో ఆనాటికి నీకు ఆ పని జరగాల అనేటువంటి దానితో నీవు తీసుకున్న నిర్ణయాలు వలన దేవుని కార్యంగా జరుగుతూ ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను నిందాభరితుడుగా తీర్పు తీర్చి శిక్షార్హులుగా చేస్తాడని గుర్తుపెట్టుకొని అనుదినము అనుక్షణము నా చెయ్యి దేవుడు కొన్ని మంచి కొన్ని కీడు తలపెట్టి ఉన్నాడు, నా చెయ్యి దేవుడు చేయాలనుకునేటువంటి కీడు ద్వారా మీద పడకుండా ఉండేటట్టుగా కాపు కాచుకోవాలి. అందుకని కొంతమంది థియలాజికల్ కాలేజెస్ అడుగుతుంటారు, మరి యూదాయిస్కరియలు చేసింది దేవుడి చిత్తమే కదా, యూదాయిస్కరియలు చేసింది దేవుడి చిత్తమే కదా, మరి అతను రక్షింపబడి ఉంటాడా, అతన్ని దేవుడు క్షమించి ఉంటాడా,
ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. కానీ మనకు ప్రస్ఫుటంగా తెలిసేది ఏంటంటే పేదలు కూడా అలాంటి తప్పే చేస్తాడు. దేవుడిని ఎంతో వెంబడిస్తానే అన్నవాడు బొక్కుతాడు, తప్పుతాడు. అలాగే యూదా ఇస్కరియోతు తప్పుతాడు. యూదా ఇస్కరియోతు కూడా దేవుడు ఆ యొక్క యాజకుల దగ్గరికి వెళ్ళి క్షమించమని అడుగుతాడు. తను తప్పు చేశానని పశ్చాత్తాపడినట్టుగా చూస్తాం. కానీ తిరిగి దేవుడి దగ్గరికి రావడానికి ఆ యొక్క మార్గమధ్యంలో దేవుడు చూస్తూ ఆల్రెడీ క్రాస్ సిల్వ పెడుతున్నాడు, ఆల్రెడీ ఏదో తెలియదు, కానీ వెనక్కి రాలేని పరిస్థితి. కాబట్టి ఆనాటి యూదా ఇస్కరియోతుకు సంబంధించిన జీవితము, ఖైదుకు సంబంధించిన జీవితము, ఖైదు ఏ విధంగా నాటిన విత్తనము అతని కుటుంబంలోకి పాకి అతని పిల్లల్ని పిల్ల తరములను ఏ విధంగా అయితే ఖైదు సంతానము అని చెప్పబడేటట్టుగా చెడ్డ సంతానంగా చెప్పబడినతో ఆలోచన కాకుండా ఉండడానికి మనకు దేవుడు ముందుగానే వాక్యానుసారంగా ఇది మంచి, ఇది చెడ్డ, దీని జోలికి నేను పోతే అది నీకు నీ కుటుంబానికి హానికరము అని చెప్పిన మనం అర్థం చేసుకుని జాగ్రత్త పడి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని మన శరీరం ద్వారా అవయవం ద్వారా చేసే దాన్ని కనుక మనం అరికట్టుకుంటే అది మనకు మన కుటుంబాలకి ఆశీర్వాదము అవుతుంది. లేదు అంటే దేవుడు జరగవలసిన పని జరుగుతుంది, కానీ ఆ నింద నీ మీద పడుతుంది అంటే పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. కాబట్టి నీవు చేయబోయే ప్రతి పని ఎందు అది దేవుడికి ఇష్టమా కాదా, దేవుడికి ఇష్టమా కాదా ఆలోచించుకొని మన చేయి దాంట్లో ఉండాలి, జాగ్రత్త వహించాలి. అలాగే మంచి చేస్తే దేవుడి యొక్క సంకల్పము భవిష్య జ్ఞానము ఉంటున్నది. దాని ఎందు నీవు కనుక మంచి పట్టు అంటే దేవుడు చేయమని అది మంచి మీద ఉంది, కీడు మీద ఉంది అని అంటుంది. మనకు అర్థమైందండి, మంచి కీడు మీద ఉన్నట్టు ఏం జరుగుతుందో ఇప్పుడు చూసిన ఖైదు, ఇప్పుడు చూసిన యూదా ఇస్కరియోతు నమూనాలుగా ఉండగా మంచి మీద చేయి ఉన్నప్పుడు ఆనాటి యోసేపు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో చూడండి. ఆనాడు అతని తమ్ముళ్ళు అన్నలు అతను అప్పచెప్తారు, కానీ తమ్ముడైన యోసేపు ఆ జరిగిన కీడును, తన కీడు జరిగింది. ఎందుకని తన ప్రైమ్ లైఫ్ 17వ ఏట అతను ఖైదీలోకి వెళ్తే అతను ఖైదీలో నుంచి బయటకు వచ్చేటప్పటికి అతనికి 30వ 7 ఆ యొక్క జహమానాకు అతనికి పేరించే తొడిగైనటువంటి సమయం. అంటే అతి విలువైన 13 ఏళ్ళు చెరసాల్లో ఉంటాడు. అంటే నీవు నేను కనుక మనకి ఎవరైనా ద్రోహం చేసి ఆ తప్పు వల్ల ఆ దీని వలన మనం కనుక 13 ఏళ్ళు ఖైదులో ఉంటే ఆ తర్వాత మనము పగతో ప్రతీకారంతో రగిలిపోతూ ఉంటాము. వారికి ఏదో ఒక విధంగా నష్టం కలిగజేయాలనే ఆలోచనలు మనలో కలిగి ఉంటాయి. ఆ నేపథ్యంలో యోసేపు తన అన్నల మీద, తన అధికారంలో ఉన్నప్పుడు తన అన్నల మీద వారు దయనీయ పరిస్థితిలో, అతను ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అతను అడుక్కోవలసిన పరిస్థితికి వచ్చేటప్పుడు ఆ యొక్క యోసేపు వారిని క్షమించగలడు, వారిని వదలగలడు, లేకపోతే వారిని హాని కీడుకు దారి చేసేటట్టుగా తేగలడు. ఆ భయంతోనే ఆ యొక్క సహోదరులందరూ కూడా యాకోబు బ్రతికున్నంత వరకు యాకోబును బట్టి తన తమ్ముడైన యోసేపు తన మీద ఏమి హాని చేయడు అనుకున్నవాడు. యాకోబు చనిపోగానే వాళ్ళలో ఒక భయం ప్రారంభమవుతుంది. ఇప్పుడు యాకోబు లేడు, మన తండ్రి మన కొరకు చెప్పేవాడు లేడు, వీడికి మనమా ద్రోహం చేస్తున్నాం, వీడు మనల్ని ఏ విధంగా చేస్తాడు అని అనుకుంటున్నాడు. ఆది కాండము 50వ అధ్యాయం చూడండి. యోసేపు నుంచి కొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం. 50వ అధ్యాయము 20వ వచనం కొద్దిగా ముందు నుంచి చదువుతాను, మనకు అర్థమైందండి. 15వ వచనం నుంచి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి ఒకవేళ యోసేపు మన ఎందు పగబట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకొని యోసేపునకు ఈలాగు వర్తమానము పంపిణి. అంటే ఒకవేళ యోసేపు మన మీద రివెంజ్ తీర్చుకుంటాడేమో అని వాళ్ళ నాన్న చనిపోతూ చెప్పాడు అన్నట్లుగా ఒక కబురు పంపిస్తాడు. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడి అనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుము అని. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చను, వాళ్ళు కటకట కొరకలాటను, దొరికారా మీకు నాకు ఛాన్స్ దొరికింది కదా అని వాళ్ళ మీద ఎక్కిందిగా ఏడ్చాడు. అంటే నన్ను గురించి మీరు ఇలాగా అనుకుంటున్నారు, అంటే నన్ను మీరు అర్థం చేసుకున్నది ఇంతేనా, నాలో ఉన్న సహోదర ప్రేమ కానీ దేవుని ప్రేమ కానీ మీరు అర్థం చేసుకున్నది ఇంతేనా, నా చేతికి దొరికారు కదా మీరు అని చెప్పి నా అన్నలను మర్చిపోతానా, నా తమ్ముళ్ళని మర్చిపోతానా, శత్రువులుగా పరిగణిస్తానా అని ఏడ్చాను. మరియు అతని సహోదరులు పోయి
అతని ఎదుట సాగిలపడి ఒకనాడు అతనికి వచ్చిన దర్శనాల్లో కళ్ళల్లో ఏమనొస్తుంది, ఆ యొక్క వాళ్ళందరూ కూడా ఆ యొక్క నేను ఆ యొక్క వట్ల దీన్ని చూశాను అనమాట. కోపాన్ని బ్రాంచెస్ని అవి వెళ్ళి ఆ ఇంకో కొమ్మ ముందర బొంగినట్టు, ఆ తర్వాత నక్షత్రములు సూర్య చంద్రులు కలిసి ఉండేటువంటి తల్లిదండ్రులు యాకవు ఆయన భార్య పొంగినట్టుగా కనిపిస్తుంది. సో దానికి దాకా తిరిగి వచ్చి అక్కడ సాగిల పడుతున్నారు. అంటే దేవుడు ఏదైతే తలంచాడో అది జరిగింది, ఆ కథ నిజమని చూపిస్తున్నాడు, సాగిల పడ్డాడు. కానీ ఇప్పుడు మానవుడిగా ఇతని చేతుల్లో ఉన్నది ఏంటి, దేవుని చిత్తాన్ని ఏమిటి అని కనిపెట్టి ఏదైనా చేయొచ్చు. వాళ్ళు సాగిల పడతారని తెలుసు, వాళ్ళని శిక్షించవచ్చు, భక్షించవచ్చు, లేకపోతే రక్షించవచ్చు. మరియు అతని సహోదరులు అతని ఎదుట సాగిలపడి ఇదిగో మేము నీకు దాసులం అని చెప్పగా యోసేపు భయపడకుడి నేను దేవుని స్థానమందు ఉన్నానా, నేను దేవుని స్థానమందు ఉన్నానా. ఆనాడు యాకోబు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆయన ప్రియమైన భార్య ఎవరు, రాహేలు వెళ్ళి నాకు బిడ్డలు ఇస్తావా చస్తావా అన్నప్పుడు యాకోబు ఏమంటాడు, నేను దేవుని స్థానంలో ఉన్నానా, ఇక్కడ కూడా అలాగే నేను దేవుని స్థానంలో ఉన్నానా అంటాడు. దేనికి, దేవుడు మాత్రమే తీర్పు తీర్చగలడు, దేవుడు మాత్రమే శిక్ష విధించగలడు. రోమీయులకు రాసిన పత్రిక మీరు చూసినట్లయితే నీ శత్రువు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాడికి నీవు హాని తలపెట్టక వాడిని క్షమించి నీవు వదిలినప్పుడు వాడి మీద నీవు ప్రేమ ద్వారా నిప్పుల వర్షం కురిపించిన వాడు అవుతాడు, వాడు సిగ్గుతో సగం చచ్చి పోతాడు. ఆ ప్రతీకారం అనేది దేవుని చేతుల్లో మాత్రమే ఉన్నది, దేవుడు మాత్రమే ప్రతీకారము తీర్చుకోగలడు. ఎట్లయితే దేవుడు మాత్రమే గర్భం ఇవ్వగలడో యాకోబు మాట్లాడే విధంగా ఇక్కడ యోసేపు ఆయన కుమారుడుగా మాట్లాడుతున్నాడంటే క్షమించగలిగినది దేవుడు ఒక్కడే, ప్రతీకారము తీర్చుకోగలిగినది దేవుడు ఒక్కడే, కానీ ఆ క్షమించేటువంటి మనస్సును తన బిడ్డలలో పెట్టి ఉన్నాడు కనుక ఆ సహోదర ప్రేమను బట్టి ఆ దేవుడి ప్రేమను బట్టి మిమ్మల్ని నేను భక్షించవచ్చు, శిక్షించవచ్చు, కానీ నేను మిమ్మల్ని రక్షించడానికి నిశ్చయించుకున్నానని దేవుడి గురించి ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడో చూడండి. మన ఆలోచనలు ఆ విధంగా ఉండాలి, నేను దేవుని స్థానం ఉన్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి ఫ్యాక్ట్స్ ఆర్ ఫ్యాక్ట్స్, నిజాలు నిజాలే, ఎక్కడికి పోవాలి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి ఎలాగునా. ఒక్కసారి 37వ అధ్యాయం చూడండి, 37వ అధ్యాయం ఆదికాండము 37వ అధ్యాయం 37వ అధ్యాయము 20వ వచనం 19 నుంచి వారు ఇదిగో ఈ కలలు కను వాడు వచ్చుచున్నాడు. యోసేపు అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు, అబ్బా వస్తున్నాడు, వీడు అమ్మ అనేది అన్నమందరూ సాగిల పడతారని, అమ్మ నాన్న వీడి ముందరు సాగిల పడతారని వీడు కరెక్ట్గా దొరికాడు. ఇప్పుడు మనకు వీడు ఒంటరిగా దొరికాడు, వాళ్ళ నాన్న సపోర్ట్ లేదు, వాళ్ళ నాన్న పుట్టించిన అంగీ మాత్రమే వాడి మీద ఉంది, కానీ వాళ్ళ నాన్న లేదు, వాళ్ళ నాన్న సపోర్ట్ లేదు, ఇప్పుడు వాడిని పడుతున్నాం. వారు ఇదిగో ఈ కలలు కను వాడు వచ్చుచున్నాడు, వీటిని చంపి ఇక్కడున్న ఒక గుండెలో పారవేసి దుష్టము మృగము వీరిని తినివేసిన చెప్పుదము, అప్పుడు వీరి కళలు ఏమగునో చూద్దము రండి అని ఒకరితో ఒకడు. కానీ కళలైతే నెరవేరినాయి, ఆ కళలు నెరవేరినప్పుడు ఆ హాని తలచబడిన ఖైదులో ఉంచబడిన తనకెంతో అపకారం జరిగినా యోసేపు మాత్రం దేవుని ప్రేమను నింపుకొని మాట్లాడుతున్న మాటలు మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించు. మనిషి కీడు తలపెట్టాడు, కానీ దేవుడు మేలు తలపెట్టాడు కనుక నేను మేలు తలపెట్టబడిన దానితో నేను ఆ పార్టీలో ఉంటాను, కానీ కీడు తలపెట్టేటువంటి పార్టీలో నేను ఉండను. మానవ పరంగా నాలో ఉన్న ఆలోచనలు కీడు చేయాలని ఆశ నాకు కలుగుతున్నది, కానీ దేవుడు మేలు తలపెట్టాడు కనుక నేను కూడా మేలు తలపెడతాను అని ఏమంటున్నాడు చూడండి. అది బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా. కాబట్టి నీ నా చేతిలో దేవుని ప్రేమ నాటబడిన బిడ్డలముగా మనకు మేలు చేసేదానికి కీడు చేసేదానికి రెండుటికి శక్తి ఉన్నది, అవకాశం ఉన్నది. కానీ మనము మేలు చేయడానికి మనం కోరుకున్నప్పుడు, అంటే దేవుని చిత్తం మేలైనప్పుడు, మనం మేలు చేయడానికి కోరుకున్నప్పుడు అది వారి పిల్లలకు చేసినప్పుడు తనకు తన పిల్లలకు ఆశీర్వాదం కానీ కొనసాగింది.
కాబట్టి నీ నా జీవితాల్లో ఒకవైపున కైను యూదా ఇస్కరియతు దేవుడు తలపెట్టిన కీడు ఎలాగ దేవుడు కీడే తలపెట్టాడు కదా నేను చేస్తే పోయింది ఏముందని వాడు కూడా దాంట్లో చేయి వేశాడు చేయి వేసి శాపం పొందుకున్నాడు కానీ దేవుడు తలపెట్టబడిన మేలులో యోసేపు చేయి వేసి ఆశీర్వదింపబడ్డాడు కాబట్టి ఈ జ్ఞానము మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఒకటి మంచా చెడ ఒకటి మంచా చెడ ఎలాగ వస్తుంది మనమున్న ఆవేశాల్లో క్షణిక ఆవేశాల్లో మన ఆలోచనలు బట్టి మనకు మనమే రైట్ అనిపిస్తున్న సమయంలో మనం చేసేది ఎప్పుడు కూడా మనకు రైట్ అనే అనిపిస్తుంది కానీ ఈ సమయాల్లో మనం రైట్ చేస్తున్నామా రైట్ చేయట్లేదా అని మనకు తెలియాలంటే ఒక్క పరిశుద్ధ గ్రంథం మాత్రమే మనకు వివరించగలదు పరిశుద్ధ గ్రంథం మాత్రమే మనల్ని షేప్ చేయగలదు దానిలో థియాలజీ ద్వారా మనం షేప్ కాబడినప్పుడు ప్రార్థనలో మన ముందుకు వచ్చిన నిర్ణయాన్ని నలగొట్టినప్పుడు దేవుని హృదయం ఏంటో మనకు అర్థమైనప్పుడు దేవుని బలం మనం ప్రవర్తించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు లేకపోతే మనము కీడు చేసిన వారం అవుతాము ఆ కీడు ద్వారా మనకు మన కుటుంబానికి కీడు సంప్రాప్తించుకున్న వారంతా తయారవుతాము కాబట్టి ఈ దినం మీ జీవితాల్లో మీరు పనిచేస్తున్న ఆఫీసులో కానీ మిమ్మల్ని ఎక్కడెక్కడైతే అధికారంలో పెట్టాడో మీ బిడ్డల మీద కానీ ఆ అన్ని చోట్ల మీరు ప్రతిదానిలో మీ నోటి మాటకు విలువుందని గుర్తుపెట్టుకోండి మీ చేతి క్రియకు విలువుందని గుర్తుపెట్టుకోండి మీ పెద్ద సంతకానికి విలువుందని గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా దేవునికి ప్రియమైనదా కాదా నేను మాట్లాడే మాట నేను తలంచే తలంపు నేను మాట్లాడే మాట నేను చేసే క్రియ దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచించుకొని చేయడానికి పరిశుద్ధ గ్రంథం మాత్రమే మనకు సమాధానం కలగదు ఆ పరిశుద్ధ గ్రంథంలోని అర్థం మనం తెలుసుకోవాలి అంటే మనం పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినము ధ్యానం చేసేవారం అయి ఉండగా దాన్ని వివేచించడానికి కావలసిన శక్తి ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే వస్తుంది కనుక మనము ప్రార్థనా పూర్ణమై మన జీవితంలో ఇది నా కొరకు మేలా చేయడానికి అడిగే వారంలో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది లేకపోతే మనం చేస్తున్నది మనకు రైట్ అనిపిస్తుంది మనం ముందుకు వెళుతూ ఉంటాము ఆ తర్వాత నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నా కుటుంబం ఇలా ఎలా ఎందుకు అయిపోయింది నా సంఘం ఇలా ఎందుకు అయిపోయింది అని మనం ఆలోచిస్తాం కాబట్టి ఈ దినము దేవుడు మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు ఆయన సంకల్పము ఆయన భవిష్య జ్ఞానం ఆయన చేయాలని చేస్తాడు ఆ చేసే దాంట్లో కీడు చేసే వారు ఉంచుకొని ఉండేది శాపంగా తయారవుతుంది మంచి చేసే దాంట్లో మాత్రమే దేవుడితో మనం పరిపాలిస్తున్నాయి ఆ మంచితో మనము ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారుగా ఉందామని గుర్తు చేస్తున్నాడు సో ఈ దినము ఆయన సంకల్పం ఏంటో ఆయన భవిష్య జ్ఞానం ఏంటో మనకు తెలియదు కానీ మనకు తెలిసిందల్లా ఆయన అందుకని తృతీయోపదేశ కాండము ఆయన 29:29 అంటాడు రహస్యములన్నీ కూడా దేవుని వశము కానీ నీకేవైతే బయల్పరచబడి ఉన్నాయో అవి నీకు నీ కుటుంబం కొరకు నీ పిల్లల ఆశీర్వాదములు కలిగి ఆయన మనస్సును మనం శోధించలేదు కానీ ఆయన తన వాక్యం ద్వారా బయలుపరచబడిన ఈ జ్ఞానము బట్టి దీనిలో పొందుపరచబడిన దాన్ని బట్టి మనము దీన్ని ధ్యానిస్తూ మనము తెలుసుకుంటూ మనం ముందుకు కాబట్టి ఈ దినము దేవుడు నీతో నాతో నీవే పరిస్థితుల్లో ఉన్నావో నాకు తెలియదు నీవు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలియదు నీవు ఏ అధికారంలో ఉన్నావో నాకు తెలియదు నీవు నీ బిడ్డల మీద ఎటువంటి అధికారం కలిగి ఉన్నావో నాకు తెలియదు నీ భార్య మీద ఎటువంటి అధికారం కలిగి ఉన్నావో నాకు తెలియదు నీ యొక్క తలపులు నీ యొక్క మాటలు నీ యొక్క ఆలోచనల్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకొని వాక్యానుసారంగా నీ వాక్యం ఉందా వెళ్ళి ప్రార్థనలో కోసారి నేను నిర్ణయాలు తీసుకోమని గుర్తు చేస్తున్నాను ఐ డోంట్ నో హూ ఆర్ ఇన్ విచ్ కండిషన్ బట్ గాడ్ ఈస్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్ డు నాట్ బి హేస్టీ ఇన్ టేకింగ్ డిసిషన్స్ బి పేషెంట్ ప్రతిదాన్ని ప్రార్థనలో నలగొట్టమని చెప్తున్నాడు ప్రార్థనలో నలగొట్టిన తర్వాత ముందరికి వెళ్ళమని చెప్తున్నాడు అప్పుడు దేవుని మనసేంటో మనకు అర్థమవుతుంది దేవుని ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది ఆ ప్రేమను చూపించే వారంగా క్షమించే వారంగా ఆశీర్వాదాలు పొందుకునే వారంగా మనం ఉంటామని మరొకసారి గుర్తు చేస్తాం ప్రార్థన చేసుకుని ముగించుకున్నాం పరిశుద్ధమైన దేవానైనా నీ కృప కలిగిన హస్తాలకు ఈ దినము తండ్రి యేసయ్య మా జీవితాల్లో మేము చేసేటువంటి మాట్లాడేటువంటి మాటల ద్వారా మేము తలంచేటువంటి తలంపుల ద్వారా మేము చేసేటువంటి క్రియలకునైనా ఒక కంచ లేకుండా నాయన మా అంతా మేము చేయాలనుకున్నప్పుడు జరిగేటువంటి పర్యవసనాలు మరి నాయన జరిగినది ప్రతి ఒక్కటి నీ చిత్తమే కదా అని చేసి వేసిన తర్వాత మాట్లాడేటువంటి మెట్ట వేదాలు కానీ ఈ దినమునైనా నేను ప్రశ్నిస్తూ మరి నాయన ఎవరైతే నీ మాటను పెడచేదిన పెట్టి వారి జీవితాన్ని వారి ఇష్టానుసారంగా నడుపుకోవడానికి ఇష్టపడిన ఆయన ఇష్టానుసారంగా నడుపుకోవడానికి ఇష్టపడిన ఇదిగా ఇస్కరియతు మా ముందుండి
ఏ విధముగానైనా వారు ఆశీర్వాదాన్ని కోల్పోయారు. ఏ విధముగానైనా వారి కుటుంబాల్లోకి, ఒకరి కుటుంబాల్లోకి తరతరములు పాకిందో, ఇంకొకరికి కుటుంబమే లేకుండా పోయిందో, వారితో మేము పాలు భాగస్థలము కాకుండా మరి నాయన నీవు తలచిన మేలు ఎంతనైనా చేతులు వేసేటువంటి వారుగా ఉన్న యోసేపు గుర్తు చేసుకొని యోసేపు వలి సహోదర ప్రేమ కలిగిన వారిని ప్రతీకార ఇచ్చా వాంఛ కాకుండా నాయన నీ ప్రేమను అర్థం చేసుకున్న వారుగా, నాయన నీ ప్రేమను పంచిపెట్టేటువంటి వారంగా, నీ క్షమాపణమైన పనులకు బోధించేటువంటి వారంగా, నీకు సాక్షులుగా ఉండేటట్టుగా అది మాకు, మా బిడ్డలకు, మా యొక్క తరతరములకు, మా యొక్క సంఘములకు, భవిష్యత్తులకు ఆశీర్వాదం చూడమని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నీ చేతుల్లో పెట్టుకుంటూ వారి హృదయాలైనా నీవు తండ్రి నీ తలంపులుగా తెచ్చి చెడు వైపున వెళ్లకుండా మంచి వైపున వెళ్ళగలిగినట్టుగా, చెడును త్యజించగలిగినట్టుగా, మంచిని ఆలింగనం చేసుకోగలిగినట్టుగా నీ మనస్సు, ఇలాంటి మనస్సు మీరు కలిగి ఉండి అని మీరు ప్రభువైన యేసు ద్వారా ఏదైతే మాట్లాడుతున్నావో ఆయన తగ్గింపు గుణము, ఆయన సాత్వికత్వము, మరి నాయన ఆయన యొక్క దీన మనస్సు అర్థం చేసుకొని ఇలాంటి మనస్సు మీరు కలిగి ఉండి చెప్తూ ఉండగా ఆ దీన మనస్సును, ఆ సాత్వికత్వమును, ఆ ప్రేమను, క్షమాపణను మేము కలిగి ఉండి నాయన ఉదాతిశయము కలిగి ఉండగా నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ఆయన ఏదో అయితే తను తాను దేవుడి నుండి మనిషిగా యుక్తునిగా చేసుకొని ఏదైతే తండ్రి ఎస్ఐను అన్నింటిలోకి హీనమైన మరణము పొందడానికి సిద్ధపడ్డాడో నీకు నాకు రక్షణ తేవడానికైనా దాన్ని నేను గుర్తు చేసుకుంటూ ఈ దినమునైనా నేను నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను నీ చేతుల్లో పెట్టుకుంటూ వారిని ప్రేమను అర్థం చేసుకోగలిగినట్టుగా, నీ తగ్గింపును అర్థం చేసుకోగలిగినట్టుగా, వృధాతిశయమునైనా తిరస్కరించినైనా వృత్తులుగా వాటిని వారు చేసుకొని నీకు సమర్పించుకున్నాయినా ఆనాడు యేసు ప్రభు హెచ్చింపబడగలిగిన వచ్చినట్టుగా మేము కూడా నైనా నీ ఎందున్న వారం కనుక నీ ఎందు హెచ్చింపబడగలిగినట్టుగా మాకు ఆశీర్వాదంగా మా బిడ్డలకు ఆశీర్వాదంగా మా ద్వారా ఆనాడు అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం సంతరించుకుని పరులకు ఆశీర్వాదకంగా ఉండగలిగినట్టుగా చూడండి. కనుక ప్రతి బిడ్డను వారి కుటుంబంలో ఆశీర్వదించండి. ఈ దినం నీ మీద విశ్వాసంతో, నీ మీద భక్తితో, నీ మీద భయంతో, నీ సన్నిధిలో సహవాసములు సమాధానం ఉందని, స్వస్థత ఉందని నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున గుర్తు చేసుకుని వారి మీదని ఆశీర్వచనాన్ని కుంభరించండి. నాయన యొక్క తెగులు వారి ఇంటికి సమీపించకుండా కాపాడమని, ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో తెగులు లోపలికి వచ్చినా అది అపాయకరం కాకుండా కాపాడమని, ప్రమాదకరంగా మరణాంతకంగా కాకుండా కాపాడమని, నీ యొక్క జీవము అనేటువంటి ఆశీర్వాదం వారికి దయచేయమని ఈ ప్రార్థనను నాతో కూడుకుని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకి కొరకు వేడుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసు నామమున ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి